ఈరోజు కొండ మీద కడుతున్నారు ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను సో ఋషి కొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ అక్కడ కట్టడాలు ఉన్నాయి వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు షాపులు కట్టారు డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి రోజా అక్క నీ మాటలు ఎలా ఉన్నాయంటే భర్త మగాడే తండ్రి మగాడే అన్న మగాడే తమ్ముడు మగాడే భర్తతోనే ఎందుకు సంసారం చేయాలి అన్న తమ్ముడు నాన్న వీళ్ళు కూడా మగాళ్లే కదా వీళ్లతో ఎందుకు సంసారం చేయకూడదు అన్నట్టుగా నీ మాటలు ఉన్నాయక్క మనకి ఒక సిస్టమ్ ఉంటుందక్క ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి మనం ఒక పద్ధతి పాడేడుస్తుంది అలాగే ఈ భూమి ఆ భూమి భూమికి సముద్ర తీరము ఆ తీరానికి రక్షణగా కొండలు గుట్టలు అలాగే మడ అడవులు ఇలా సహజ సిద్ధంగా ఈ భూమి మీద దేవుడు ఇవన్నీ కూడా సృష్టించి పెట్టాడు వీటిని మనం రక్షించాలి వీటిని మనం రక్షించలేకపోతే ప్రకృతి మనల్ని భక్షిస్తుంది మీరు చెప్తుంది ఎలా ఉందంటే ఇందాక చెప్పాను కదా ఏ తండ్రి తెంతు కాపం చేయకూడదు భర్తతోనే చెయ్యాలి